హాయ్ మరోసారి మ్యాగీ నూడిల్స్ ప్రియులకు పెద్ద షాక్ ఈసారి నలభై ఐదు లక్షల ఫైన్ ఎందుకో తెలుసా అప్పట్లో నెస్లీ కంపెనీకి చెందిన మ్యాగీ నూడిల్స్పై నెలకొన్న వివాదం గుర్తుందా చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ వివాదం వచ్చింది మ్యాగీ నూడిల్స్లో మోతాదుకి మించి మోనోసోడియం గ్లోకామేట్ అనే పదార్థం కలుస్తుందని తెలిసింది తెలియడమే కాదు దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలోనే టెస్టులు చేసిన సంబంధిత అధికారులు మ్యాగీ నూడిల్స్లో ఎంఎస్జి మోతాదికి మించి ఉందని గుర్తించారు దీంతో మ్యాగీ నూడిల్స్ను దేశంలో బ్యాన్ చేశారు తర్వాత ఎలాగో నెస్లీ కంపెనీ కష్టపడి మళ్లీ అన్ని టెస్టులను పాస్ అయి తిరిగి మళ్ళా మ్యాగీ నూడిల్స్ను మార్కెట్లోకి తెచ్చింది అయితే అంతా సజావుగా ఉందనుకున్న తరుణంలో ఇప్పుడు ఆ కంపెనీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది అది కూడా మళ్లీ నూడిల్స్ విషయంలో కావడం విశేషం ఇంతకీ అసలు ఏం జరిగిందంటే మ్యాగీ నూడిల్స్లో మోతాదుకి మించి యాష్ ఉందని తెలిసింది గత నెల కిందట ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్లో మ్యాగీ నూడిల్స్ విక్రయిస్తున్న పలు షాపులపై అధికారులు దాడి చేసి నూడిల్స్ శాంపిల్స్ను తీసుకున్నారు వాటిని టెస్ట్ చేయగా ఆ నూడిల్స్లో నిజంగానే మోతాదికి మించి బూడిద కలుస్తున్నట్టు తెలిసింది దీంతో ఆ జిల్లా కోర్టు నెస్లీ ఇండియాకు నలభై ఐదు లక్షల జరిమానా వేసింది సదరు కంపెనీకి చెందిన ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల చొప్పున ఫైన్ వేయడంతో పాటు ఆ నూడిల్స్ను విక్రయించిన మరో ఇద్దరు విక్రయదారులపై కోర్టు పదకొండు లక్షల ఫైన్ వేసింది అయితే దీనిపై నెస్లీ ఇండియా స్పందిస్తూ తమకు ఇంకా ఈ విషయం గురించి తెలియదని ఆర్డర్లు వస్తే స్పందిస్తామని దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు అవునులే ఇంకేం చేస్తారు ఏదేమైనా తమ కంపెనీ ఉత్పత్తులను అమ్ముకోవడమే ఇలాంటి వారికి పరమావధి వారికి జనాల ఆరోగ్యంతో పని ఏముంటుంది జనాలు ఏమైపోయినా పట్టించుకోరు వారికి డబ్బు మాత్రమే కావాలి కానీ మనం కూడా కొంచెం ఆలోచించాలి ఇలాంటి ఉత్పత్తులను తినే ముందు ఒకసారి ఇప్పటికైనా ఆలోచించుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి